శుభ సాయంకాలము. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. ఇవాళ మనం మాట్లాడుతోంది హైందవులపైన, సనాతన ధర్మీయులపైన జరుగుతున్న అత్యాచారాలు. వెస్ట్ బెంగాల్ నుంచి మన వాళ్ళు తెలుసో తెలియకో ప్రాణం చేత పట్టుకుని, పొట్ట చేత పట్టుకుని బయటికి పలాయనం చేస్తున్నారు. ఈ విషయం మనం మాట్లాడుకుందాం. బండెనక బండి గట్టి పదారు బళ్ళు గట్టి ఏవన్లేవుతో కొడుకో నైజాము సర్కరుడా. ఈ పాట రజాకారు మూమెంట్ మీద తీసిన సినిమా మీద. మనందరం ధైర్య సాహసాలతో ఈ రజాకారుని ఎదుర్కొని హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలోకి విలీనం చేసుకున్న సమయంలో వచ్చిన పాటల్లో ఇదొక పాట. ఇవాళ ఈ పాట ఎందుకు పాడుతున్నావు రాంబాబు అని అడగచ్చు మీరు. ఎందుకంటే మనం శత్రువులు అనుకుని ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత ఆ శత్రువుని ఎప్పుడూ కూడా నిద్రపోనివ్వలేదు. అది మొఘలాయిలే కానివ్వండి, అది బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్లే కానివ్వండి, అది మన పక్కనున్న రజాకారుల రూపంలో వచ్చిన నైజాము సర్కారు వాడి బంటులే కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మనం ఎదిరించి తెలుస్తున్నాం. మన భూభాగాన్ని మనం కాపాడుకోగలిగాం ఇప్పటిదాకా. మరి ఇప్పుడు ఏమైందంటే మన శత్రువు ఎవరో మనం నిర్ధారించుకోలేకపోతున్నాం. మనతోటే ఉండు, మన పేర్లే పెట్టుకుంటూ, మన పేర్లలో ఉంటూ, మనలో మనని విభజిస్తూ, జరుగుతున్న దారుణాలకి మసిబుసి మారడికాయ చేసి పక్క దానికి ఒక వక్రభాష్యం కడుతూ మన్ని మభ్యపెడుతున్నారు. మనందరం ఏమన్నా నిద్రమత్తులో ఉన్నాం. ఇంకా ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు, కాపాడతారు అనే మాట మాట్లాడుతున్నారు. ఏమైందయ్యా, ఎందుకు ఇంత ఉద్రేకంగా ఉన్నావు ఇవాళ, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని అడగచ్చు మీరు. వెస్ట్ బెంగాల్లో గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న అరాచకాలను కనుక మీరు చూసినట్టయితే, మాల్దా అనేది ఒక డిస్ట్రిక్టు బార్డరింగ్ టు ద వెస్ట్ బెంగాల్, మన బంగ్లాదేశ్. అక్కడి నుంచి మొదలెడితే కనీసం 6 జిల్లాల్లో ఇవాళ ముస్లిమ్స్ యొక్క పర్సంటేజ్ బాగా ఎక్కువైపోయింది. ఆ ఎక్కువ అవ్వటంతో వాళ్ళు ఎన్ని కుతంత్రాలు పన్నాలో అన్ని కుతంత్రాలు పన్ని హిందువుల్ని భయభ్రాంతులు చేసి అక్కడి నుంచి పారిపోయే విధంగా ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈ ఉదంతం మొన్న జూన్ 28లో జరిగింది. జేసీబీ అని వాడి పేరు ఏమిటంటారు, తజమ్ముల్ ఇస్లాం అనేవాడు, వాడికి అలయాస్ జేసీబీ. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు కమ్యూనిస్టు వాళ్ళు, ఇవాళ తృణమూల్ కాంగ్రెస్లో వీళ్ళందరికీ చాలా పెద్ద పీట వేసి వీళ్ళందరినీ కూర్చోబెట్టి పనులు చేయిస్తున్నారు. దీనిలో ఆ రాజ్యంలో కుర్చీలో కూర్చునేందుకు 5 ఏళ్ల పాటు ఎట్లాగన్నా సరే కుర్చీలో కూర్చోవాలనే పన్నాగం పన్నుతూ మమతా బెనర్జీ అని పేరు పెట్టుకుంది. మమతా ఘోష్ అంటారు. సరే, మమతా బేగం కింద మనందరికీ పరిచయం. ఆవిడ ఆవిడ కనుసన్నల్లో ఆవిడ ముక్కు కింద జరుగుతున్న అరాచకాలకి ఎవరన్నా మాట్లాడితే బీజేపీ వాళ్ళు చేశారని ఒక మాట అంటుంది, బీజేపీ వాళ్ళ ప్రేరేపణ వల్ల వదులుతున్నాను ఇంకో మాట అంటుంది. కానీ ఏమి జరిగినా కూడా హిందువులు ఇక్కడ నష్టపోతున్నారనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో చూడండి. ఈ వీడియో దానికి తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ఎమ్మెల్యే గారి వీడియో చూడండి. ఇవి రెండు చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. This video of a brutal assault on a couple in West Bengal's Chopra recently went viral, sparking widespread outrage, even prompting a response from the Prime Minister in the Parliament. ek mahila ko wahan sare aam sadak par peeta ja raha hai, wo behan cheekh rahi hai, लेकिन वहां खड़े हुए कोई उसकी मदद के लिए नहीं आ रहा है, वीडियो बनाने में लगे हुए हैं। हम लोग वहां मुस्लिम कास्ट सामाजिक आचार विचार होए थके जो विचार था जे भावे होवर কথা ছিল তা না হয়ে বিচারটা বেশি বেশি হয়ে গেছে এটা নিয়ে আমরা ওখান গ্রামবাসীকে বকাবকি করছি বা আইনি ఈ వీడియోలో పశువును బాత్తున్నట్టుగా బరికలు తీసుకుని బాత్తుంటే దిక్కు దివాణం లేదు చూస్తున్నారు. ఇదే మాట మన ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో కూడా ఉద్ఘోషిస్తారు. ఏమని అందరూ చూస్తూ ఉన్నారు, ఎవరు దగ్గరికి రాలేదు, అందరూ వీడియోలు తీస్తున్నారు తప్ప వాళ్ళ రక్షకు ఎవరు రాలేదని. ప్రధానమంత్రివి కదా నువ్వు, నీతో పాటు హోంమంత్రి ఉన్నాడు కదా, నీకేమైంది? ఆ రాజ్యాన్ని బర్తరఫ్ చేసేందుకు మీకెందుకు దమ్ములు లేవు ఇవాడ?
ఏమన్నా అంటే రూల్స్ మాట్లాడతారా? హిందువులు బాధ పెడుతుంటే మీ అందరూ చూస్తూ నోట్లు మూసుకు కూర్చుంటారా? ఎక్కడన్నా పద్ధతి ఇది? అంటే ఒక రాజ్యం కోసం నీ రాజ్యాంగాన్ని, నీ రాజకీయాల్ని పార్చుకునేందుకు కళ్ళంబడి దొంగ కన్నీళ్ళు పెడతావా నువ్వు పార్లమెంట్లో? మోదీ గారు, ఇంతవరకు ఏదో సహనంతో మేమందరం ఉన్నాం, నువ్వేదో చేస్తావని. నీకు చేత కాకపోతే చెప్పు, ఇంతకుముందు మేము రజాకార్ని బెదిరించి పంపించేసిన వాళ్ళమే మేము, మా కొత్త ఏమీ కాదు. మా పూర్వీకుల రక్తం మాలో ఇంకా ప్రవహిస్తూనే ఉంది. దీనికి తోడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే హమీదుర్ రెహమాన్ అనేవాడు, ఒకప్పుడు వీడు కాంగ్రెస్ వాడు, ఈ మధ్య వచ్చి టీఎంసీలో చేరాడు. ఈ టీఎంసీలో చేరిన వాడు వాడి వక్తవ్యంలో అంటాడు, ముస్లిం ప్రాబల్యం ఉన్న చోట షరియా లా ప్రకారం ఇటువంటి పనిష్మెంట్లే ఇస్తాము అని చెబుతాడు. ఇటువంటి వాడు రాజ్యాంగబద్ధంగా తన ప్రమాణం తీసుకుని నేను ఎమ్మెల్యేగా రాజ్యాంగాన్ని పాటిస్తాను, రాజ్యాంగంతో ఉంటాను అని చెప్పి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వాడు వీడు, ఇవాళ షరియా లా గురించి మేము ఎక్కడుంటే అక్కడ షరియా లానే ప్రవర్తిస్తామని చెప్పి చెబుతున్నారు. దీనివల్ల రెండు జరుగుతున్నాయి. ఒకటి, హిందువులు భయభ్రాంతులైపోయి చోప్డా అనే కాన్స్టిట్యూషన్ నుంచి పారిపోవడం అనేది వీళ్ళ ఉద్దేశం. ఆ వాళ్ళు పారిపోతే బంగ్లాదేశ్ని తీసుకొచ్చి, రోహింగ్యాలను తీసుకొచ్చి వీళ్ళు అక్కడ సెటిల్ చేస్తారు. ఎవరు ఏం చేస్తే ఏముంది, ఒక సీట్ నాకు వస్తుంది కదా అనుకుంటుంది మమతా బెనర్జీ. మమతా బెనర్జీని బర్తరఫ్ చేస్తే నాకేమైనా చెడ్డ పేరు వస్తుందో, హిందువులు బాధపడితే హిందువులు కదా బాధపడతారు, నాకు ఎట్లాగో ఓటేస్తారు, వాళ్ళకి ఇంకో దిక్కు లేదనుకుంటున్నాడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. అడకత్తర్లో పోక చక్కలా ఇవాళ మనం బతికుంటున్నాం ఇక్కడ. దీనికి మనలో విప్లవం రావాలి. వీళ్ళు ఎవరో చేస్తారనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు. దీనికి తోడు తగుదనమ్మ అనుకుంటూ 1946 అప్పట్లో ఉన్న మేయర్ గారు రంజాన్ ఉన్న పవిత్ర మాసంలో 17వ రోజున పేపర్లో ప్రకటనిస్తాడు, హిందువుల్ని ఇక్కడ ఉండనివ్వం, మేము ఇళ్లలో జొరబడి కొడతామన్నాడు. అలాగే చెప్పినట్టుగానే 2వ రోజు నుంచి ఆ పని మొదలెడితే 6,000 నుంచి 10,000 వరకు మన వాళ్ళు చచ్చిపోతే లక్షలాది మంది కలకత్తా నుంచి పలాయనం చేసిన ఉదంతం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇది హిస్టరీ పుస్తకాల్లో ఉంది, మీరు గూగుల్ చేసినా దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడున్న మేయర్ బాబీ హకీమ్ అనేవాడు ట్రూ టు హిజ్ ముస్లిం టెనెట్స్, వాడు చేస్తుని తప్పని నేను అనట్లేదు, మనం చేయకపోవటం మన తప్పు అంటున్నాను నేను అంతే. వాడేమంటున్నాడు, ముస్లింస్ హిందువులు చాలా దౌర్భాగ్యులు, ఏమంటారు దాన్ని, వి ఆర్ అన్లక్కీ పీపుల్, ఇస్లాంలో పుట్టలేదు, మనం వాళ్ళకి ఆహ్వానిద్దాం ఇస్లాం మతం పుచ్చుకోమని. దీన్ని దీనే దావత్ అంటారు. అంటే మా ప్రభువును మీరు స్వీకరించండి అని చెప్పి, ఇది ఒక ఫస్ట్ స్టెప్ టువర్డ్ ఇస్లామైజేషన్. ఆచరించావా, నువ్వు అక్కడ ఉండొచ్చు, లేకపోతే కాశ్మీర్లో 1990 పలాయం చేసినట్టు నీ భార్య వదిలిపెట్టి నువ్వు పారిపో, నువ్వు ఉండాలనుకుంటే ఇస్లాం మతాన్ని పుచ్చుకో. ఆ తర్వాత ఊసకోత కోసారు మనకు తెలుసు లక్షలాది మంది మన హిందువులు అక్కడ చచ్చిపోయారు. ఇటువంటి దుష్క్రియ వీడి లైక్ వీడియో వినండి, దీని తర్వాత మనం మాట్లాడదాం. ఇస్లాం অর্থাৎ ইসলামে দাওয়াত দিয়ে তাদের মধ্যে নিয়ত নিয়ে ঈমান নিয়ে আসলে এটা আল্লাহ তাআলাকে খুশি করা হবে. ইসলাম ধর্মালো বললি নয়, তাদের মধ্যে ছড়াতে হবে. শক্তিশালী মনে হয় যখন সবাই টুপি পরে এখানে বসে আছেন, হাজার হাজার মানুষ বসে আছে, তখন মনে হয় ইসলামের ঐক্য একটা জায়গায় আছে যেখানে আমাদের কেউ কোনো দিন দাবাতে পারবে না. బాబీ హకీమ్ని విన్నారు కదా, వీడు బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి కమ్యూనిస్టుగా వ్యవహరిస్తూ టీఎంసీలో విజయని, టీఎంసీలో ఇప్పుడు మమతా బెనర్జీ యొక్క రైట్ హ్యాండ్ మ్యాన్ అయిపోయాడు. మమతా యొక్క రాజ్యం వేలాలంటే వీడు పర్మిషన్ ఉండాల్సిన పరిస్థితికి వచ్చింది ఇప్పటికీ. అటువంటి ప్రాధాన్యత పెంచుకున్నవాడు ఒక మేయర్ అంటే రాష్ట్రంలో అతి పెద్ద బలం ఉన్నవాడు వీడు. వీడు ఒక దగ్గర మాట్లాడుతూ దీనే దావత్ ఇస్తున్నాడు, వాళ్ళ పుస్తకం ప్రకారమే వాడు చేస్తున్నాడు, వాడు చేస్తున్న దానిలో నేను తప్పు పట్టను, కానీ వాడు చేస్తోంది రాజ్యాంగబద్ధంగా తప్పు కదా, దీన్ని ఎందుకు ఎవరు ఎదిరించట్లేదు, హిందువులందరూ మౌనంగా ఎందుకు కూర్చున్నారు, ఇది నా ప్రశ్న. అమిత్ షా గారు పడుకున్నారా, నరేంద్ర మోదీ గారు పడుకున్నారా, అక్కడ ఉన్న గవర్నర్ ఎవరైతే ఉన్నారో దీనికి వ్యతిరేకంగా ఎందుకు చెప్పలేకపోతున్నాడు?
దీనికి ఏమిటి కారణం? మీ రాజకీయాల కోసం హిందువుల్ని పణంగా పెట్టే బాధ్యత మీరు తీసుకున్నారా? మమ్మల్ని ఊచకోత పెట్టి రేపొద్దున సానుభూతిగా ఓటు గెలుద్దాం అనుకుంటున్నారా మీరు? 356, 355 రెండు సెక్షన్లు ఉన్నాయి కదా, వీటిని ఎందుకు అమలు చేయట్లేదు మీరు? రాజకీయమా? హిందువులు ఎరా దీనికి? కాబట్టి సోదరి సోదరి మండలారా, మిత్రులారా, ఒక్కళ్ళేదో వచ్చి మన ఆశ మన రక్షిస్తారు, ఒక పార్టీ వాళ్ళు వచ్చి మన ఆదుకుంటారనే దానికి మనం మభ్యపడకూడదు. వాళ్ళకి మనం వకాల్తా ఇవ్వకూడదు. మన ధైర్యాన్ని మనం ఉనికిపుచ్చుకోవాలి, మనం ధైర్యంగా అక్కడ నిలుచోవాలి. మనకి మన హిందూ సోదరులు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి అండగా మేము నిలుచున్నాం అనుకోవాలి. ధనము, ధాన్యము, సమయము, సహాయము, వీరత్వము కూడా మనం వీరుంటే వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. ఈ వీడియో చూసినప్పుడు మీరు ఏమనుకుంటారంటే, వీడు అప్రమత్తం చేస్తున్నాడు అనుకోరు మీరు. వీడు ఉన్మాదం చెందాడు, ఇటువంటి వీడియోలు మా గ్రూపుల్లో పెట్టకండి కూడా కొంతమంది చెబుతున్నారు. కానీ నేను సిగ్గు లేకుండా ఇంకేమై పనులు చేస్తూ వస్తున్నాను నేను. ఎందుకంటే పడుకున్న వాళ్ళు నిద్ర లేవాలి. నిద్ర లేచి మన ధైర్యాన్ని మనం పెంచుకోవాలి. మన ధైర్యాన్ని మనం పెంచుకోకపోతే మన ఉనికి రేపొద్దున ఉండదు. చరిత్రను చూసి కూడా నేర్చుకోకపోతే 46లో ఏం జరిగిందో తెలుసుకోకుండా కలకత్తా నగరంలోనే జరిగింది. అదే కలకత్తా నగరంలో 76 ఏళ్ల తర్వాత మళ్ళా ఇవాళ అదే జరగబోతోంది. మీ అందరినీ అప్రమత్తం చేస్తున్నాను. ఈ వీడియో మీ స్నేహితులకి మిత్రులకి అందరికీ పంపించండి. సత్యభాష్యాన్ని మొదటిసారి వింటుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, 10 మంది దాకా దీన్ని పంపించండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను మరి. రాంబాబు చెరువు, హైదరాబాద్.